Hey guys, welcome back our channel Dixstar Tyler Tips with me. Okay guys, first time na channel visit chesthe subscribe cheskon pakkana unna bell icon tap cheyadam dwara nenu chese prathi video notification meeku raavadam jarugutundi. Okay friends, thumbnail chusaru kada, e vidhanga polyester ante crepe type material ki lining e vidhanga attach cheskovali, అది ఏంటంటే జారిపోతుంటుంది కదా, ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి, నెక్ కట్ చేసేసిన తర్వాత లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, అలా చేయకుండా సింపుల్ వేలో ఎలాగ స్టిచ్ చేసుకోవాలో, నెక్స్ట్ పాదం మార్చకుండా పైపింగ్ కూడా ఏ విధంగా వేయాలో అన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. అందుకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్, లైనింగ్ ఉంది కదా, లైనింగ్ కింద ఒక ఫోల్డ్ చేసేసుకుందాం. కింద ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఒరిజినల్ ఏదైతే ఉందో అది దానిపైన అలా ప్లేస్ చేసేద్దాం. ప్లేస్ చేసేసి ఎల్పీలు పెట్టేసుకుందాం. ఎక్కడెక్కడ పెట్టాలి చూస్తుంది చూడండి, కుట్టేటప్పుడు ఎక్కడ స్టిచ్ చేసినప్పుడు ఎక్కడ నీడిల్కి అడ్డం రాకుండా చూసుకొని చేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకుందాం, ఎక్కడికక్కడ కదలకుండా. అటోటి అటోటి అక్కడోటి అక్కడోటి పెట్టుకుంటే కూడా ఈజీగా ఉంటుంది. అటాచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా అప్పుడెప్పుడో లాక్డౌన్ టైంలో స్టార్ట్ చేసినప్పుడు ఈ వీడియో పోస్ట్ చేయడానికి కుదరలేదు. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. కొత్త వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, పాత వాళ్ళు అయితే వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే వెనక్కి వెళ్ళిపోవచ్చు, వాళ్ళకైతే అవసరం లేదు. వాళ్ళకి స్టిచ్ చేయడం ఆల్రెడీ వస్తుంది కాబట్టి వాళ్ళైతే అవసరం లేదు. ఫ్రెండ్స్, నచ్చితే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్ది. మీ లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది కదా అటువైపు. నెక్స్ట్ రిమైనింగ్ అవి తీసి పిన్స్ ఇటువైపు పెట్టేసుకుందాం. పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లైనింగ్ అటాచ్ చేసేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీగా. మనం నెక్ అయితే ముందు కట్ చేసుకోకుండా తర్వాత కట్ చేద్దాం. నెక్ వచ్చేసి 2.5 పెట్టాను. డౌన్ వచ్చేసి 6 పెట్టాను. 2.5 పెట్టలేదు, 2 పెట్టినట్టు ఉన్నాను. చాలా రోజులైంది కదా వీడియో తీసి, ఐడియా లేదు. ఈ విధంగా నెక్ రౌండ్ చేసేసుకుందాం. ఓకే, ఈ విధంగా కట్టింగ్ చేసేసుకుందాం. ఓకే, అయిపోయింది కదా, కట్ చేసాం కదా, దీనికి స్టిచ్ వేసేసుకుందాం. అయిపోయిన తర్వాత పైపింగ్ ఎంత వేస్తున్నామో ఆ పైపింగ్కి క్లాత్ తీసుకుందాం, థ్రెడ్ తీసుకుందాం. ఎంత పడుతుందో అంత థ్రెడ్ తీసేసుకున్నాక దీని బాటమ్ పీస్ ఏదైతే ఉందో మ్యాచింగ్ కోసం కలర్ ఆపోజిట్ కలర్ ప్యాంట్లో పీస్ తీసుకుందాం. ఇప్పుడు పాదం చూసారు కదా, పాదం యాక్చువల్గా అయితే మిడిల్ ఉంటుంది. ఆ మిడిల్ నాది వచ్చేసి ఒక సైడ్కి పెడతాను, ఎందుకంటే ఇక్కడ నీడిల్ రాడ్ ఓపెన్ చే పాదం రాడ్ ఓపెన్ చేసేసుకుందాం. అక్కడ అది ఓపెన్ చేసి దాని లోపల ఉంటుంది, అది ఓపెన్ చేసేసి దీన్ని ఒక సైడ్కి జస్ట్ ఒక సైడ్కి పాదానికి నీడిల్ టచ్ అయ్యేలాగా వేసుకుందాం. ఇప్పుడు ఆపోజిట్లో పీస్ తీసుకున్నాం. క్రాస్లో పీస్ లేనప్పుడు స్ట్రైట్తో ఎలా చేయాలో చూద్దాం. నెక్ పైపింగ్ స్ట్రైట్ పీస్తో మంచి కుట్టేసింది. ఇంకా పైపింగ్ పాదం ఎలా అడ్జస్ట్ చేశాను అన్నది మీకు క్లారిటీగా తెలియాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఆ క్లాత్లో పైపింగ్ పెట్టేశాను, ఒక అంచు కుట్టేశాను, అందులో పైపింగ్ థ్రెడ్ పెట్టేశాను. ఆల్రెడీ మనం నీడిల్లో గ్యాప్ ఉంచాం కాబట్టి థ్రెడ్ మీద నీడిల్ పడదు, ఒక సైడ్కి పడుతుంది అన్నమాట. ఈ విధంగా స్టిచ్ వేసేసుకుందాం.
ఇప్పుడు నెక్ తీసుకొని అది నీడిల్ నేను ఇటువైపు లెఫ్ట్కి జరిపాను కదా, అది మీరు రైట్కి జరుపుకున్నా జరుపుకోవచ్చు. మీకు చేతి వాటం ఎటువైపు అయితే అలవాటు ఉందో ఆ విధంగా అటువైపు కాకుండా ఇటువైపు అయినా నడుపుకోవచ్చు. అప్పుడు అటువైపు నడుపుకుంటే ఈ చివరి నుంచి స్టిచ్ చేయాల్సి వస్తుంది. అదే ఎవరికైనా కంఫర్ట్ ఉంటుంది. ఇది మా వైఫ్ స్టిచ్ చేసే మిషను, నాదైతే రివర్స్ ఇటువైపు ఉంటుంది. తనకి స్టార్టింగ్ ఇలానే అలవాటు అయిపోయింది, అందుకే అలా ఉంచేసాను బాధ మార్చకుండా. ఓకే ఫ్రెండ్స్, కట్ చేసేసాం కదా. ఇప్పుడు నాకు కటింగ్స్ పెట్టుకుంది, ఎందుకంటే మనం తీసుకుంది స్ట్రైట్ పీస్ కాబట్టి పైన కటింగ్ పెట్టుకుందాం, లేకపోతే లోపల వైపు ఖర్చు మాత్రమే కటింగ్స్ పెట్టుకుంటే సరిపోద్ది. బయట క్రాస్ పీస్ అయి ఉంటే కాదు కాబట్టి ఈ విధంగా కటింగ్స్ పెట్టేసుకుందాం. బ్యాక్ చేసేసి ఈ విధంగా స్టిచ్ వేసేసుకుందాం. చాలా అంటే చాలా ఈజీగా ఏ విధంగా లైనింగ్ అటాచ్ చేసుకోవాలి, ఏ విధంగా పైపింగ్ వేసుకోవాలి అన్నది వీడియోలో చూసేసాం కదా. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ ఫాలో అయితే అవడం మర్చిపోవద్దు, ఒక్క లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ప్లీజ్.